నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన ఈరోజు ఒక న్యూ అప్డేట్ తోటి ముంగడికైతే వచ్చిన అనుకోవచ్చు. ఎందుకంటే సో ఈరోజు మన హైదరాబాద్ బడా గణేష్ని పాద పూజ అనేది జరిగింది. సో చాలామంది కూడా పోస్టర్ అప్డేట్ చెప్పాను అనేది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ అవ్వాలి. సో ఈ స్థానిక ఎమ్మెల్యే గారు రావకపోవడం వల్ల సో ఈరోజు పోస్టర్ అనేది సో పోస్ట్మన్ రేపటికైతే రేపు మధ్యాహ్నం 1:30 అయితే మనకు పోస్టర్ రిలీజ్ అనేది సో జరుగుతుంది. అండ్ ఇప్పుడు పాద పూజ ఎట్లా చేశారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్గా అయితే షూట్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. సో ఇంకోరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి సో మన హైదరాబాద్ బడా గణేష్ కదా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు. చలవే చూద్దాం పదండి. ఆగస్టు 1 ఈవినింగ్ సో మనకు 5:00 అయితే స్వామివారి పాద పూజ అనేది జరుగుతుంది. సో మొత్తం కమిటీ మెంబర్సు అండ్ మనకి ఇక్కడ సో మట్టి కళాకారులు జోగరావు సార్, సో మన రాజ్కుమార్ అన్న, సో మన సందీప్ రాజు అందరు, సో మనకు శిల్పి రాజేందర్ సార్ అందరైతే సో స్వామివారికి పాద పూజల పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మన గణేషుని పాదాలకైతే అందరూ పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు. సో పంతులు గారు అయితే వేద మంత్రాలు చదువుతున్నారు. సో మన గణేషుని దగ్గర ఎవ్రీ ఇయర్ ఈ పంతులు గారు పూజలు చేస్తారు. సో మన హైదరాబాద్ బడా గణేషునికి ఫస్ట్ మొదటి మాల. సో కమిటీ మెంబర్స్ అందరు కలిసి అయితే వేస్తున్నారు. మనకు మట్టి కళాకారులు జోగరావు సార్ అండ్ శిల్పి రాజేందర్ సార్ ఇద్దరైతే దండలు వేస్తున్నారు. మనకు సందీప్ రాజు అంకల్ అయితే మనకు సెకండ్ మాల్ అయితే ఫస్ట్ అగర్బత్తి పార్వతి స్వామివారికి అయితే ఇస్తున్నారు. చూడవచ్చు కొబ్బరికాయలు కూడా అందరు కొట్టేస్తున్నారు. ఫస్ట్ మనకు మెయిన్ మట్టి కళాకారులు జోగరావు సార్ అండ్ మన శిల్పి రాజేందర్ సార్, సో కమిటీ మెంబర్స్ అందరు అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. జై. సో అందరూ మన గణేషునికి కొబ్బరికాయలు కొడుతున్నారు అండ్ స్వీట్స్ వచ్చేసి మనకి స్వీట్స్ పెట్టారు అండ్ బెల్లం కూడా పెట్టారు ప్రసాదంగా స్వామివారికి. సో మన గణేషుని పాదాలకు అయితే దండలు ఇచ్చారు ప్రసాదంగా స్వీట్స్. సో అందరూ కమిటీ వాళ్ళు కొబ్బరికాయలు కూడా కొట్టారు. సో ఇప్పుడు ఆరతి ఇస్తున్నారు మన స్వామివారికి మొదటి ఆరతి. సో ఈ రోజు ఇస్తున్నారు కర్ర పూజ రోజు. సో చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు చూసుకోవచ్చు మీరు. సో చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు స్వామివారికి ఆరతి ఇస్తారు, గుమ్మడికాయ కొడతారు. సో అందరూ కమిటీ మెంబర్స్ అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు. అందరు కూడా స్వామివారి ఆరతి తీసుకుంటున్నారు చూడండి. సో వచ్చిన భక్తులందరూ సో మట్టి అనేది తీసుకొచ్చారు స్వామివారి పాదాలు దగ్గర. సో మట్టి అనేది పెడుతున్నారు. సో వీళ్ళు మన రౌండ్గా వేసుకున్నది ఉన్నాయి కదా, సో ఇవి తీసుకొచ్చి స్వామివారి పాదాలు దగ్గర పెడుతున్నారు. సందీప్ రాజు అంకులు వచ్చేసి గుమ్మడికాయ కొడుతున్నాడు. సో ఎప్పుడు మన గణేషుని కదా, సో సందీప్ రాజు అంకులే గుమ్మడికాయ కొడతాడు. సో ఫస్ట్ గణేషుని కర పూజ దగ్గర నుంచి కానీ అండ్ గణేషుని నిమజ్జనం వరకు కానీ మొత్తం ఇక్కడ సందీప్ అంకుల చేతుల మీద కానీ ఏ పూజ అయినా జరుగుతుంది. మట్టి అనేది పెడుతున్నారు చూడండి. సో మనకు శిల్పి రాజేందర్ సార్ అండ్ జోగరావు గారు ఇద్దరైతే మన గణేషునికి మట్టి అనేది పెడుతున్నారు.
చూడండి. సో ఫస్ట్ మొట్టమొదటిగా మన స్వామివారి పాదాలకు అయితే మట్టి అనేది పోయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాతిగా పూజ అనేది చేసుకుంటారు. సో మన గణేశునికి ఫస్ట్ మట్టి పెట్టేటప్పుడు మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు అన్న, కొంచెం నేను పెట్టాను. ఓకే ఏక్ మినిట్ బాయ్. ఏక్ మినిట్ ఏక్ మినిట్. మనకు వీణామాధురి అక్క కూడా ఇక్కడ పూజ చేస్తుంది చూడండి. మూర్తి గారు ఈయననే చూడండి, మట్టి కళాకారులు, మట్టి కళాకారు ఆర్టిస్ట్ ఈయననే మెయిన్. సో పంతులు గారు ఆయన ఆశీర్వాదిస్తున్నారు. బాయ్ ఏక్ మినిట్ బాయ్. పూజ అయిపోయినాక తీస్తా వెయిట్. సారీ చిన్న భక్తులు కూడా అందరికీ ప్రసాదం ఇస్తున్నారు స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టిన. సో అరటి పండు, సో అదృష్టంగా భావించి తింటున్నారు అందరు చూడండి. సో మన రాజ్కుమార్ అన్న అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు భక్తులకు. సో మనకు మట్టి కళాకారులు నిమ్మకాయ మీద ఆరతిస్తారు సెంటిమెంట్గా. ఒకసారి మన గణేశుని దగ్గర నుంచి చూద్దాం చూడండి. సో ఇది మన స్వామివారి పాదాలు. సో నేను ముట్టుకున్నా. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది మన స్వామివారి పాదాలు నేను ముట్టుకున్నందుకు. అండ్ సో ఇది రైట్ సైడ్ పాదము అండ్ లెఫ్ట్ సైడ్ పాదము, రెండు పాదాలకు పూజ అయితే జరిగింది. సో ఇప్పుడు టైం సుమారుగా 5:30 అవుతుంది. సో మనకు పూజ అనేది 5కి స్టార్ట్ అయింది. సో హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది పూజ అయిపోవడానికి. సో చూడండి. సో మనకు రేపటి నుంచి మట్టి పని అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇక ఎందుకంటే టైం లేదు. సో మనకు 30 రోజులు, సో మనకు ఫెస్టివల్ 7th కాబట్టి ఇంకా మనకు 30 రోజులే ఉన్నట్టు టైము. సో మిగతా 7 రోజులు కౌంట్కి రాదు. సో ఇది సో ఇంకొక 10-15 రోజులలో మనకు ఆల్మోస్ట్ మట్టి పని అనేది ఫినిష్ అవ్వాలి, తర్వాత మనకు పెయింటింగ్ వర్క్ ఉంటుంది. సో ఇది అండ్ రేపు మార్నింగ్ నుంచి మన బడా గణేష్ దగ్గర అప్డేట్స్ మీద అప్డేట్స్. సో మీరు మిస్ అవ్వద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది సో మన గణేశుని పాదాలు మొత్తం అయితే మట్టితోటి రెడీ చేస్తున్నారు చూడండి. గణేశుని వెనకాల నుంచి కూడా పాదానికి మట్టి అనేది పెడుతున్నారు చూడండి. సో నేనైతే ఎక్కడ మిస్ అయిపోతానని టెన్షన్ తోటి అయితే వచ్చిన.
సో యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనేది రేపు ఉండాలి, బట్ అనుకోకుండా సడన్లీ ఈరోజు అయితే జరిగిపోయింది. సో ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోయినా. సో మొత్తానికైతే కరెక్ట్ పసుపు కుంకుమ చల్ల టైంకి అయితే వచ్చేసిన, కొంచెం నా మాటలు కూడా తడబడుతున్నాయి, యా టెన్షన్తో ఉన్నా. సో మొత్తానికైతే ఈవెంట్ అయితే మనం అటెండ్ అయినాం, సక్సెస్ఫుల్ అయితే చేసేసినాం. సో చూడండి మట్టి అనేది మొత్తం పాదాల వరకు మొత్తం అయితే, సో గడ్డి అయితే పెడుతున్నారు, ఒరి గడ్డి అండ్ మట్టి చూడొచ్చు. ఇటు సైడ్ మొత్తం కవర్ చేసారు, సో ఇక్కడ పెడుతూనే ఉన్నారు చూడండి. మెయిన్ టీమ్, సో మనకు సందీప్ రాజ్ అంకుల్ ఉన్నాడు, సో మనకు రాజ్ కుమార్ ఉన్నాడు, సో మన శిల్పి రాజేందర్ సార్ అండ్ ఇడ్డి ఇద్దరు మట్టి కళాకారులు. సో అందరైతే ఉన్నారు, సో గ్రూప్ ఫోటో దిగుతున్నారు చూడండి. సో అన్న వెళ్ళారు రమేష్ అన్న, సో అన్న కూడా పార్టిసిపేట్ చేస్తారు. మన గణేష్ని వేళ్ళకైతే మట్టి అనేది పెట్టేస్తున్నారు చూడండి. సో మన గణేషుని పాదాలకు మట్టి అయితే పెట్టేశారు చూడండి. సో పాద పూజ అయిపోయింది, ఎంబడే మట్టి మొత్తం పెట్టేశారు. సో మట్టి పెట్టిన తర్వాత స్వామివారి పాదాలు అయితే ఇట్లా గంభీరంగా కనబడుతున్నాయి. సో చూడడానికి అయితే సో చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. సో ఇది అండ్ ఇక రేపు మార్నింగ్ నుంచి మన బడాగన్స్ దగ్గర మట్టి పనులు అనేది స్పీడ్గా అయితే జరుగుతాయి. సో ఇది చూడండి. సో అంకుల్ మట్టి పూజ అయితే జరిగింది మొత్తానికి, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం వెల్డింగ్ పని దాదాపు నెల రోజుల నుండి మనం వెల్డింగ్ పని చేస్తున్నాము. ఈరోజు మంగళవారం, మనం మంచి రోజు కాబట్టి ఈరోజు మేము మట్టి పూజ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం చేసాము. రేపు మన స్థానిక ఎమ్మెల్యే మా ప్రెసిడెంట్ అయినటువంటి దానం నాగేందర్ గారు 1:30 గంటలకు పోస్టర్ ఇక్కడ రిలీజ్ చేయవచ్చు. నాతో పాటు జోగారావు సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే, జై శ్రీ గణేష్ సార్. ఈరోజు మట్టి పని మీ చేతుల మీద జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చేతుల మీద మట్టి పూజ కూడా అయింది, మట్టి వర్క్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి సైడ్ వర్క్ కూడా శ్రీనివాస కళ్యాణం, శివ కళ్యాణం, దాని తర్వాత అయోధ్య రాముల వారు, బాలరాముల వారు, రాహుకేతులు మొత్తం అంతా ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి అయితే మీరు అప్డేట్ బాగానే చూస్తారు. రేపటి నుంచి రెడీ చేస్తారు? ఇప్పుడు నైట్ నుంచి రెడీ ఈ నైట్ అవ్వదు, రేపటి నుంచి రెడీ అవుతుంది, ఎందుకంటే వారు స్ట్రక్చర్లు అవ్వలేదు. రేపు నేను స్ట్రక్చర్లు చేయించుకున్నాక స్టార్ట్ అయిపోతుంది. రేపటి నుంచి మీకు ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.